రాష్ట్రానికి కాదు భవిష్యత్ భారతానికి ఆశా కిరణం. రామన్న అంటే నేను ఉన్నానని భరోసా ఇస్తున్న మహామనిషి. కాళేశ్వరం యాదాద్రి సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, ఫ్లైఓవర్లు, ఐటీ కంపెనీ, నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పంచాయతీలు, లక్షల సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు. మనిషి జీవనం కోసుకున్న బిడ్డ నుంచి మరణించిన తర్వాత కూడా గౌరవప్రదంగా సాగనంపేందుకు సకల మర్యాదలతో అందించే జీవనాన్ని ప్రపంచంలో ఎవరూ సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో సుఖాజం చేసిన విశిష్టుడు కేసీఆర్, భద్ర చప్పటతో కేసీఆర్, రెండు చేతులతో కేసీఆర్, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముచ్చటకు మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చేద్దామని ఒకసారి గట్టిగా చప్పట్లతో జయ జయ ధ్వానాలతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ ఈనాడు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, శంకుస్థాపన కోసం, ప్రారంభోత్సవం కోసం ఇచ్చేసిన గౌరవనీయులు, రాష్ట్ర మున్సిపల్ మరియు శాఖ మంత్రులు శ్రీ కళ్ళకుళ్ళ తారక రామారావు గారు, అదే రకంగా గౌరవనీయులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ జాజల సురేంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు ఎల్లారెడ్డి గారు, గౌరవనీయులు పిబి పాటిల్ ఎంపీ జహీరాబాద్ గారు, శ్రీ దఫేదర్ శోభారాజు గారు, శ్రీ హనుమంత్ సిండే గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ రసమయ్య బాలకృష్ణ గారు, సాంస్కృతిక సారథి చైర్మన్, గౌరవ ఎమ్మెల్యే గారు, శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, శ్రీ కుడుమల సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ గారు, ముజీబొద్దీన్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు, గౌరవనీయులు భాస్కర్ రెడ్డి టీడీపీ చైర్మన్ గారు, చాలా గర్వకారణం. ఒకసారి గట్టిగా చప్పట్లతో, ఈలలతో, అల్లర్లతో కేటీఆర్ అన్నని మనం స్వాగతం పలుకుదాం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి కేటీఆర్ అన్న గారికి స్వాగతం పలుకుదాం. నిజంగా ఈనాడు ప్రపంచమే అప్పురా పడేటట్లు ప్రపంచ